హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే మూమెంట్స్తో బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేది తెలుసుకోగలమా అనే దాని గురించి మాట్లాడుకుందాం. అంటే గర్భంతో ఉండేటప్పుడు 6 నెలల నుంచి బాగా గర్భిణీకి మూమెంట్స్ అనేది తెలుస్తుంది. సో ఆ మూమెంట్స్ ద్వారా కొంతమంది గర్భిణీల వాళ్ళ అనుభవాలు, అలాగే విత్ మై ఎక్స్పీరియన్స్, అలాగే మన పూర్వకాలంలో అమ్మమ్మలు తాతమ్మలు అనుకునేవి, దాని గురించి మాట్లాడుకుందాం మనం ఈ వీడియోలో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇది జస్ట్ నాకు కలిగిన అనుభవాన్ని మాత్రమే తెలియజేస్తున్నాను. అందరికీ ఇలా ఉంటాయని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పలేం కదా. ఒక డాక్టరే చెప్పలేరు అందరికీ ఇలానే ఉంటాయని. సో అందరికీ ఇలా ఉంటాయని అయితే కాదండి, కొంతమందికైనా ఈ సింప్టమ్స్ అనేది ఉంటే మనము బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేది అయితే గెస్ అయితే చేసుకోవచ్చు. సో చివరి వరకు అయితే చూడండి వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా 21 వారాల తర్వాత బాగా మూమెంట్స్ అనేది తెలుస్తుంది గర్భిణీకి. 21 వారాల తర్వాత ఎక్కువగా అయితే, ఇప్పుడు ఫస్ట్ నాకు ఎలా జరిగిందనే దాని గురించి చెప్తాను. ఎక్కువగా నాకు లెఫ్ట్ సైడ్ అంటే 22 వారాల నుంచి నాకు బాగా మూమెంట్స్ అనేది తెలిసేవండి. 22 వారాల తర్వాత మూమెంట్స్ తెలిసేటప్పుడు ఎక్కువగా బేబీ యొక్క హార్ట్ అనేది గుండు కొట్టుకుంటుంది కదా, అది నాకు ఫస్ట్ నుంచి 6 నెలల నుంచి 9 నెలల వరకు కూడా ఆ లెఫ్ట్ సైడే నాకు బేబీ యొక్క హార్ట్ రేట్ ఎప్పుడు లబ్డబ్ లబ్డబ్ అనేది ఎక్కువగా లెఫ్ట్ సైడే అనేది. అండ్ లాస్ట్ 9th మంత్కి వచ్చేసరికి బేబీ హార్ట్ రేట్ అనేది నాకు అంతగా లబ్డబ్ లబ్డబ్ అని అనిపించకుండా బేబీ యొక్క కాళ్ళు లెఫ్ట్ సైడ్ తగిలాయి. అప్పుడు అంటే బేబీ నాకు అప్పుడు హెడ్ డౌన్ పొజిషన్కి వచ్చేసింది. బట్ ఎక్కువగా బేబీ యొక్క కాళ్ళు తగలడం చివరి నెలల్లో, 6, 7, 8 నెలల్లో అయితే ఎక్కువగా బేబీ యొక్క హార్ట్ రేటు నాకు పొట్ట లెఫ్ట్ సైడ్ ఎక్కువగా వినిపించేది, చేయి పెడితే లబ్డబ్ లబ్డబ్ అని అనిపించేది. అలాగే మీకు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఎవరికైనా రైట్ సైడ్ కానీ మూమెంట్స్ తెలిస్తే, అంటే రైట్ సైడ్ ఎక్కువగా బేబీ హార్ట్ రేట్ కానీ మీకు ఎక్కువగా అనిపిస్తే మ్యాక్సిమం బేబీ గర్ల్ అంటారండి. చాలా వరకు చాలామంది గర్భిణీలకు అయితే అలానే ఉంది, రైట్ సైడ్ ఎక్కువగా బేబీ యొక్క మూమెంట్స్, బేబీ యొక్క హార్ట్ రేట్ లబ్డబ్ అని వినిపించడం, మీ చేయి పెడితే మూమెంట్స్ ఎక్కువగా తెలిస్తే అలాంటి వాళ్ళకి బేబీ గర్ల్ పుట్టే అవకాశం అనేది 80% అనేది ఎక్కువగా ఉందండి. అలాగే 6 నెలల నుంచి ఎవరికైతే ఎక్కువగా గర్భిణీకి ఎడం వైపు లబ్డబ్ లబ్డబ్ అని వినిపించడం, బేబీ యొక్క మూమెంట్స్ తగలడం, కాళ్ళు చిన్న చిన్న కాళ్ళు చేతిలాగా తగలడం, ఇవన్నీ ఎడం వైపు తెలుస్తాయో అలాంటి వాళ్ళకి బేబీ బాయ్ అనేది పుడతారండి. సేమ్ నాకు కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఎడం వైపు మూమెంట్స్ అనేది తెలిసింది నాకు. అలాగే మా ఫ్యామిలీలో కొంతమందికి జరిగింది కూడా అలానే జరిగింది. సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఏంటంటే ఎడం వైపు ఎక్కువగా ఎవరికైతే మూమెంట్స్ తెలుస్తాయో అలాంటి వాళ్ళకి బేబీ బాయ్, కుడివైపు ఎవరికైతే ఎక్కువగా మూమెంట్స్ అనేది తెలుస్తాయో అలాంటి వాళ్ళకి బేబీ గర్ల్ అండి. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఇంకేలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే చెప్పండి, చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.